గారి సన్నిహితుడు తిట్టినటువంటి బూట్లు వీటికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాయగలిగింది. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఉలవలను తాను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ సచివాలయ ఉద్యోగిని డిమాండ్ చేశారు. నీ ఇష్టం వచ్చిన వారికి పంచుతావా, ఎట్లా పంచుతావో చూస్తా, నాకు రాజకీయం తెలుసు, రౌడీజం తెలుసు, నేను డిఫరెంట్ నా కొడుకుని అంటూ తిట్లదండకం ఎత్తుకున్నారు. ఉలవల పంపిణీకి అధికారి వస్తున్నారని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీశైలం జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామ సచివాలయ ఉద్యోగి పవన్ కుమార్ రెడ్డి ఆయనకు మంగళవారం ఫోన్ చేశారు. దీంతో తాను చెప్పిన వాళ్ళకి ఉలవలు ఇవ్వకుండా జాబితాలు అందరికీ ఎలా ఇస్తావంటూ ఎలా చేరుస్తావంటూ వెంకటేష్ బూతు పురాణం అందుకున్నారు. 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నాను, ఇలాంటి లుచ్చా నా కొడుకుని చాలామందిని చూసా, తొక్కిపడేస్తానని బెదిరించారు. పనుల పనిగా ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు దూషించారు. కావాలంటే తాను తిట్టినట్టు అధికారులకు చెప్పుకోవాలన్నాడు. ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆవేశంలో మాట్లాడిన క్షమించాలంటూ వెంకటేష్ ఒక వీడియోను విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకి సన్నిహితుడు కావడం ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట.